సిద్దిపేట జిల్లా చిర్యాల. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చిర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన చమురు ధరలు విపరీతంగా పెరిగాయని, నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యారల్ ధరలు $106 నుండి $67 పడిపోయిన తర్వాత కూడా పెంచిన ధరలు తగ్గించకుండా పెట్రోల్ ధర 60 నుండి 98 కి, డీజిల్ ధర 57 నుండి 93 రూపాయలకు, వంట గ్యాస్ ధర 420 నుండి 950 కి, మంచినూనె ధర 60 రూపాయల నుండి 180 రూపాయలకు, నిత్యావసర సరుకుల ధరలు 2 ఎంతల పెంచి పేద మధ్య తరగతి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి బొమ్మయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి అంబటి అంజయ్యగౌడ్, ఏఐఎఫ్ఎస్ జిల్లా నాయకులు బొజ్జ బాలకృష్ణ, బంగారు ప్రేమ్ కుమార్, గజ్జల సురేందర్, గూడెపు సుదర్శన్, టి రమేష్, కోల్పుల కృష్ణయ్య, ఎస్కే వాలి తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఉంది ఈ రోజు, నూనె ధర గతంలో 70 రూపాయలుంటే ఈ రోజు 170 రూపాయలు అయినటువంటి పరిస్థితి, డబల్ రేట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకులు ఈ రోజు ప్రతి ఇంటికి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకులు కొనలేక పేద మధ్యతరగతి ప్రజలు ఈ రోజు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నరేంద్ర మోడీ మొత్తం అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ ఈ 7 ఏళ్ల పాలనలో అది ప్రజలకు ఆర్తనాదాలు ఆవేదనలు తప్ప వేరే ఒకటి చేసింది ఏం లేదు. 7 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది శూన్యం. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని సిపిఐగా ఈరోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు చేరాల మండల కేంద్రంలోని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. తక్షణమే దేశ ప్రజలను ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడగట్టి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.